Buchi 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 buggala meeda moggala buchi moggalu vichi tenela buchi poota kochina valla puludaachi enduku do buchi o buchi buchi enduku do buchi 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 రాత్రి కల్లోకొచ్చి వచ్చి రమ్మని వలచి పిలిచి పిలిచి రంపాన పెట్టొద్దు రాచి దాహాలు తీర్చాలి వచ్చి మనసిచ్చి ఇవ్వనిచ్చి చనువిచ్చి సాగనిచ్చి buchi 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 buggala meeda moggala buchi moggalu vichi tenela buchi poota kochina valla pulu daachi enduku do buchi ho buchi buchi enduku do buchi ప్రేమకు పల్లకి తెచ్చి తెచ్చి పిల్లని అల్లుడికి ఇచ్చి ఇచ్చి ఏడాది చిన్న పూచి శ్రీవారికి స్థానం మెచ్చి దరికొచ్చి తాకనిచ్చి మురిపించి మొద్దులిచ్చి ప్రేమ నిలిచి పెళ్ళికొచ్చి పలకరించి పాలు పంచి తల్లి అవ్వని పిల్లవగలు ఏమని చెప్పను చిచి బుచి 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 శేషయ్య నీ కేసు వాదిస్తున్నాడే గవర్నమెంట్ లీడర్ రఘురాముడు, ఆయన తల్లి చనిపోయింది. సరే పద అత్తయ్యా 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 అత్తయ్యా
నన్ను క్షమించండి అత్తయ్య. మీకు ఆరోగ్యం బాగోలేదని నాకెవరూ తెలియజేయలేదు. తెలిస్తే రాత్రి మగళ మీకు సేవ చేసి మిమ్మల్ని రక్షించుకునేదాన్ని. అపవాదు పడి చావలేక బతుకుతున్న నన్ను మీరే ఎప్పటికైనా నిజాన్ని గ్రహించి కోడలిగా ఆదరిస్తారని కొండంత ఆశతో ఉన్నాను. మిగిలిన ఒక్క ఆశ కూడా దూరం చేసి వెళ్ళిపోయారా అత్తయ్య. బ్రతుకున్నంత కాలం ఆమెను ప్రతిష్టపాలు చేశావు, నా తల్లిని మానసికంగా చిత్రం వచ్చేసావు. నీకు ఆమె శవాన్ని కూడా ముట్టుకునే అర్హత లేదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఆమె ఆత్మని క్షమించదు. పోలికలతోనే ఉన్నా ఆయన ఎవరమ్మా చెప్పమ్మా. రఘు, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకు ఇలా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. కడకడలాడుతూ ఉండాల్సిన నా ఒక్కగా ఒక్క బిడ్డ బ్రతుకు ఇలా శిథిలమైపోతుందని అనుకోలేదురా. ఒంటరితనంతో నువ్వికా ఎంత కుమిలిపోతావునని నా భయం. అమ్మా, నువ్వు అనుకున్నట్టు నేను ఒంటరివాణ్ణి కాదు. నాకు నా భార్య దూరమైన నా పెట్టున్నాడు వాడు ముమ్మూర్తుల నా పోలికి. వాడిని చూడగానే నా గుండెలు హత్తుకోవాలనిపించింది. నేను వాడి దగ్గరికి వెళ్తాను, వాడి తండ్రిని నేనే నిజం చెప్తానమ్మా. నా బిడ్డ నా ఇంటికి తీసుకుంటాను, నా బిడ్డ నా ఇంటికి తీసుకుంటాను. జానకన్నంత మాత్రాన నీ పోలికలు ఉన్నంత మాత్రాన వాడు నీ కొడుకే నిర్ధారణ. లోకం దృష్టిలో ఆమె ఒక పతిత, సంఘం దృష్టిలో ఆమె కొలట. అలాంటి కొలటకు పుట్టినవాడు నీ కొడుకేని ప్రపంచం చెప్పుకోవడం నువ్వు భరించగలవా? భరించగలవా? నువ్వు భరించగలవా? భరించలేను, భరించలేను. కసి తీరా తిట్టాలనొచ్చారా? గొంతు పిసికి చంపాలనొచ్చారా? లేకపోతే కళ్ళు రెండు కన్న బిడ్డ మీద పెట్టుకుని బతుకుతున్న నన్ను నా బిడ్డకు దూరం చేయాలనొచ్చారు? ఎందుకొచ్చారు? ఏ తలదించుకున్నారు? ఇన్నేళ్ళు నా మీద పెంచుకున్న ద్వేషాన్ని దిగమింగుతున్నారా? లేక పశ్చాత్తాపంతో మీలో మీరే కుంగిపోతున్నారా? కాదా? అయితే కన్న కొడుకు కంటబడటంతో మమకారం పొంగి వాడితో నాన్నని పిలిపించుకుందామని ఆశతో వచ్చారా? వద్దు, ఇంకేం మాట్లాడద్దు, ఇక్కడ ఒక క్షణం ఉండద్దు. నా బిడ్డ రాజా కంటపడద్దు. మీరు నాకు చేసిన అన్యాయం నేను సహించిన, తన తల్లి మీద వేసిన అపవాదికి వాడు మిమ్మల్ని క్షమించడు. తన తండ్రిది రాతి గుండెన నగ్న సత్యాన్ని వాడు భరించలేడు. వెళ్ళండి, వెళ్ళండి. దయచేసి నా బిడ్డ వచ్చే లోపు రాజా. అమ్మా, నువ్వా? అవునమ్మా. మా నాన్న ఎవరో నిన్నడిగినా తాతయ్యని అడిగినా ఎవరో చెప్పకపోవటంతో ఆ రహస్యం రాబట్టుకోవడం కోసం నేనే నాటకం ఆడాను.
నేను మభ్యపెట్టినందుకు నన్ను క్షమించమ్మా. భగవంతుడా, నేను మాట్లాడకపోయినా బాగుండేది. ఎందుకమ్మా బాధపడతావు? ఈనాడు రాజా తన తెలివితేటలతో తన తండ్రి ఎవరో తానే స్వయంగా తెలుసుకున్నాడు. ఇక నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. మనోడు, నీ తల్లికి జరిగిన అన్యాయం నేను చెప్తాను విను. మా తల్లి మనసు క్షోభ పెట్టి ఆమెకింత ద్రోహం చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందు తెలుస్తాను. రాజా, తన ననుక్షణ హింసించిన తండ్రి మీద పగ పెంచుకోలేదురా ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి చూపించడానికి ప్రయత్నించాడు. నీ తల్లి నీకెంత ప్రాణమైనా నా భర్త నాకు పంచ ప్రాణాలురా. జానకి, సహనానికైనా హద్దు అనేది ఉండు. దయదల్చడానికైనా దయ కాదు నాన్న, ఇది నా ధర్మం. మా ఇద్దరి మధ్య ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు. వచ్చినా నేను సహించను. చూడండి, ఆయనకి ఎవరైనా అపకారం తలపెడితే వాళ్ళకి నేనే శత్రువునవుతాను. జాగ్రత్త తాతయ్య. భర్త ఎంత పరమ రాక్షసుడైనా అతనే తన సర్వస్వమని, అతను లేకపోతే ఈ లోకమే లేదని ఆది నుంచి మన ఆడవాళ్లకుండే మూఢనమ్మకం మనోడు.